పాముల పొదిలో ఓ రాకాసినౌక సిద్ధమవుతుంది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో తన పట్టును పెంచుకునేందుకు డ్రాగన్ కంట్రీ ప్రపంచంలోనే అతిపెద్దదైన ఫుజియాన్ అనే ఎయిర్ క్రాఫ్ట్ ను రంగంలోకి దింపేందుకు ప్రణాళికలు తయారు చేస్తుంది. ఇప్పటికే తూర్పు దక్షిణ చైనా సముద్ర జలాల్లో ఇతర దేశాల నౌకలను అడ్డుకుంటున్న చైనా నేవీ ఇప్పుడు ఈ కొత్త ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ తో మరింత దూకుడుగా వ్యవహరించేందుకు సిద్ధమవుతుంది. గత కొన్ని రోజులుగా చైనా ప్రపంచ దేశాలతో కయ్యానికి కాలు దూగుతోంది. సరిహద్దు వివాదాలతో ఇప్పటికే పలు దేశాలతో చైనా వైరం పెంచుకుంటోంది. సరిహద్దు ప్రాంతాలకు ఆర్మీని పంపి ఘర్షణ వాతావరణానికి తెరతీస్తోంది. ఇప్పుడు దక్షిణ చైనా సముద్రం సహా ప్రపంచ జల మార్గాలను శాసించాలనే ఉద్దేశంతో చైనా ఓ రాకాసి యుద్ధ నౌకను సిద్ధం చేస్తోంది. ప్రపంచంలో అమెరికా మాత్రమే ఉపయోగించే కొన్ని టెక్నాలజీలను చైనా ఆ నౌకలో అమర్చింది. ఇంతో ఆసియాలోనే అతిపెద్ద విమాన వాహక నౌకను తయారు చేసిన దేశంగా చైనా రికార్డు సృష్టించింది. ఇప్పటికే దీని ట్రయల్ ను కూడా చైనా పూర్తి చేసింది. చైనా రూపొందించిన ఈ ఫుజియాన్ టైప్ 003 అనే యుద్ధ నౌకకు చెందిన వివరాలను చాలా రహస్యంగా ఉంచింది. కానీ అమెరికా మాత్రం దీనికి సంబంధించిన వివరాలను పసిగట్టింది. అమెరికా నావల్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఈ ఫుజియాన్ పొడవు 315 మీటర్లు, 80,000 టన్నుల డిస్ప్లేస్మెంట్ బరువు ఉంటుంది. ఇంత పెద్ద నౌకపై కమాండ్ కంట్రోల్ రూమ్ కోసం కేవలం ఒక భవనాన్ని మాత్రమే నిర్మించారు. మిగిలిన ప్రాంతం మొత్తం యుద్ధ విమానాల నిర్వహణ కోసం కేటాయించారు. ప్రస్తుతం ఇలాంటి నౌకలు అమెరికా దగ్గర ఉన్నాయి. సరిగ్గా అలాంటి డిజైన్ లోనే అమెరికా ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను డిజైన్ చేస్తుంది. సముద్రంలో గస్తీ కాసే ఈ భారీ నౌకల్లో యుద్ధ విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సజావుగా సాగాలి. ఎక్కువగా ఇలాంటి నౌకల్లో స్కీ జంప్ సాయంతో విమానాలు టేకాఫ్ అవుతాయి. కానీ ఈ అత్యాధునిక యుద్ధ నౌకలు స్టీమ్ సహాయంతో పనిచేసే కాటోబార్ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. వీటిల్లో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వ్యవస్థ అయిన ఎమాల్స్ టెక్నాలజీ అత్యాధునికమైనది. ఇప్పుడు చైనా ఈ ఫుజియాన్ లో ఎమాల్స్ వ్యవస్థను ఉపయోగిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా మాత్రమే ఈ టెక్నాలజీ ఉపయోగిస్తోంది. అమెరికాకు చెందిన గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ శ్రేణి క్యారియర్లు మాత్రమే ప్రస్తుతం ఈ ఎమాల్స్ ను వాడుతున్నాయి. ఫ్రాన్స్ కూడా 2038లో తమ నౌకల్లో ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ వ్యవస్థలో బాంబర్లను కూడా టేకాఫ్ చేయించే అవకాశం ఉంటుంది. ఇది ఫైటర్ జెట్లు ఎక్కువ ఆయుధాలతో గాల్లోకి ఎగిరేందుకు ఈ ఎమాల్స్ సాయం చేస్తుంది. డ్రాగన్ కంట్రీ దగ్గరున్న ఈ రాకాసి నౌక ఎన్ని యుద్ధ విమానాలను తీసుకెళ్లగలదనే అంశంపై ఇప్పటి వరకు స్పష్టత లేకపోయినా 60 నుంచి 70 ఫైటర్ జెట్లను సరిపోతుందన్న అంచనాలున్నాయి. దీనికోసం 2023 ఏప్రిల్ నుంచే క్యారియర్ ఏవియేషన్ ఫోర్స్ ను విస్తరించేందుకు నియామకాలు చేపట్టింది. తొలిసారి మహిళలకు కూడా పైలట్లుగా అవకాశం కల్పించింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సుప్రీం లీడర్ గా ఎదగడానికి కొన్ని రోజుల ముందు ఫ్యూజియన్ అనే ప్రావిన్స్ లో పనిచేశారు. ఇంతో చైనా తయారు చేసిన భారీ నౌకకు ఫ్యూజియన్ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక తైవాన్ జలసంధిని పర్యవేక్షించేందుకు కూడా ఈ ప్రావిన్స్ లోని పిఎల్ఏ నేవీ తూర్పు సముద్ర దళమే. ఇక ఫ్యూజియన్ నౌక పూర్తయితే దాన్ని ఈ ప్రావిన్స్ లోనే మొహరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దక్షిణ తూర్పు చైనా సముద్రంలో పశ్చిమ పసిఫిక్ లో అమెరికా యుద్ధ నౌకల రాకపోకలను అడ్డుకోవడంపై బీజింగ్ దృష్టి పెట్టింది. సాధారణంగా విమాన వాహక నౌక ఒక్కదాన్నే మోహరించరు. దాంతో పాటు పలు చిన్న సైజు యుద్ధ నౌకలు జలంతర్గాముల బృందం ఉంటుంది. ఒక్కసారి ఫ్యూజియన్ ను మోహరిస్తే ఈ ప్రాంతంలో డ్రాగన్ శక్తి గణనీయంగా పెరుగుతుంది. ఇండియా పసిఫిక్ బల ప్రదర్శనకు ఈ నౌక ఉపయోగపడుతుంది. ఫ్యూజియన్ తో పాటు మరో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నిర్మాణం పైన చైనా దృష్టి పెట్టింది. అయితే ఆ కొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అణుశక్తితో నడిచేదా, సాధారణమైనదా అనేది మాత్రం తెలియలేదు. ఇక 2030 నాటికి మొత్తం 425 యుద్ధ నౌకలను చేర్చాలన్న లక్ష్యంతో పనిచేస్తుంది.